ఈరోజు చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతం మళ్ళా గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభితం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది. గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి, ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి, అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం. మేడం మేడం సార్ వచ్చాయి సార్, సార్ మీరు మా దాంట్లో సార్, మీరు రండి సార్, మీరు రండి. నాని సార్, నాని గారు అన్న అన్న ఒక
కొద్దిగా ఫ్రంట్ కొద్దిగా వెనకపో జీవా కొద్దిగా వెనక అన్న ఒక్క సెకండ్ ఫ్యామిలీ ఫోటో ఓకే సార్ ఏదో ఓకే నువ్వు తీసుకో కానీ నాకు
సార్ మీరు కొంచెం వారగ రండి సార్ సార్ మీరు కొంచెం వారగ రండి సార్ కనపడలేదు అవును సార్ మీరు కొంచెం ఏమి సార్ కనపడలేదు సార్ మీరు రండి సార్ ముందుకి ఇంకా సైడ్ వచ్చాయి రండి సార్ మీరు రండి ముందుకు రండి కాదు కాదు తమిళ్లా ఉంటుందా కాదు సోమయ్య కచ్చకాయ భాషలో చెప్పు చెప్పేస్తా ఉమ్మాను సార్ స్పీడ్ తమ్ముడు బుల్లెట్ అని ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు ఆ ఫిల్మ్ను నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను సో ఆ ఫిల్మ్ పూర్తి అయింది టాకీ పొజిషన్ అని సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా పెరుమల దగ్గర దొరకాలని తీసుకొచ్చాను సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది సో చెన్నైలో మాటలను చేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను చాలా బాగా పోతుంది సో అన్నిటికీ స్వామియే కారణం థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళదు తంబి పడం తంబి పడం బుల్లెట్ను ఒక పడం అంటారు సో అంత పడం టాకీ పొజిషన్ ఎలా ముడిచేసి அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன் ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு சரி தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு அதே மாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு சோசியல் ஒர்க்கு அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம் தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம் விஜய் சார் கட்சி ஆரம்பித்ததுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கோங்க தேங்க்யூ அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் சார் சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போறதா சொல்லுங்க விஜயகாந்த் மைண்ட்ல வச்சு அது அதுக்கான எதுவும் ஆரம்பிச்சிருக்கீங்களா இல்ல அது அது டைரக்டர் அந்த படத்துடைய டைரக்டர்